బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతల సమావేశం జరిగింది. మునుగోడు బైపోల్లో ఓటమిపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. భేటీలో మునుగోడు బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎంపీ లక్ష్మణ్, రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతితో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మునుగోడు ఓటమి కారణాలు, ఓటింగ్ శాతం తగ్గడం, గెలవాల్సిన సీటును ఎందుకు దక్కించుకోలేకపోయామన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటే వచ్చే ఎన్నికల వరకు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే టార్గెట్గా ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. మునుగోడులో బీజేపీ గెలిచి ఓడిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు రిజల్టే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని క్లియర్ గా ప్రజలకు అర్థమైందన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బూత్ ఇన్ఛార్జీలుగా వ్యవహరించారన్నారు. ఇక ఆట మొదలైందని, కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందిస్తామన్నారు కిషన్ రెడ్డి. నిన్న జరిగినటువంటి మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు మేము కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ నైతికంగా మేమే విజయం సాధించామని భావిస్తాం. నిజమైనటువంటి ఆట ఇప్పుడు మొదలవుతుంది. వచ్చే సంవత్సరం ఎన్నికల వరకు కూడా ఈ ఆటలో టీఆర్ఎస్ పార్టీని అడుగున వాళ్ళ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, వారి అహంకార పూరితమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామే తప్ప ఎక్కడ వెనుకడుగు వేసే సమస్య లేదు. మునుగోడు గెలుపును కేటీఆర్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. తాను డబ్బులు ఇచ్చినట్లు కేటీఆర్ చూపించిన డాక్యుమెంట్స్ తప్పన్నారు. గుజరాత్ నుంచి తనకు డబ్బులు వచ్చాయని చెప్పడం కూడా ఫేక్ అన్నారు. కేటీఆర్ ఒక అట్టర్ ప్లాఫ్ లీడర్ అన్నారు వివేక్. గుజరాత్ నుంచి 2.5 crores వచ్చినాయి, అది వివేక్ గారి గురించి అని చెప్పి, అసలు నేను దాంట్లో ఇన్వాల్వ్ లేను, ఆ వివేక్ ఎవరో నాకు కూడా తెలియదు. నిజంగా రాష్ట్ర పోలీస్ మీదే ఉంది, మీరే ఉన్నారు, ఎవరా వివేక్ మీరు కనుక్కోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ట్విట్టర్ టిల్లు బాయ్ ఈయన కేవలం ఒక ఫీల్డ్ లీడర్ తెలంగాణలో. మునుగోడు రిజల్ట్ తో టీఆర్ఎస్ పై ఎంత అసంతృప్తి ఉందో ప్రజలకు అర్థమైందన్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. సీఎం కేసీఆర్ సహా 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, ఎంపీలంతా మునుగోడులో మకం వేస్తే కానీ గెలవలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో కనీసం ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందన్నారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. మునుగోడులో రాజగోపాల్ నైతిక విజయం అన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. వీక్గా ఉన్న నల్గొండలో బీజేపీ బలపడిందని చెప్పారు. మునుగోడుకి ఇచ్చిన హామీలనైనా టీఆర్ఎస్ నిలబెట్టుకోవాలన్నారు. మునుగోడులో గెలిచేందుకు 550 కోట్లకు పైగా టీఆర్ఎస్ ఖర్చు చేసిందన్నారు ఆ పార్టీ నేత బూర నరసయ్య గౌడ్. తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రజల తరపున పోరాడతామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో, అది వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ లేదు అని ఓ ప్రచారం జరుగుతున్నది. కానీ ఇది నిరూపించింది ఏంటంటే చిన్న గ్రామీణ ప్రాంతాలను కూడా మన బీజేపీ పార్టీ పైలాంచింది. మీరు చేసినటువంటి ప్రతి ప్రామిస్ ఏదైతే చేశారో, మునుగోడు ఎన్నికల్లో 57 సంవత్సరాలకు పెన్షన్ ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ కంప్లీట్ ఇన్కంప్లీట్ వరకు చేస్తామన్నారు, అది వదిలిపెట్టాం. ఏదైతే దత్తత తీసుకుంటామో 5000 కోట్లతో ఈ ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి చేద్దామని మేమైతే వదిలిపెట్టాం. బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ ను కలిశారు రాజాసింగ్, సతీమణి, ఉషాబాయి. రాజాసింగ్ ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఉషాబాయి పార్టీ సాయం కోరారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు ఇప్పటికే వివరణ ఇచ్చారు రాజాసింగ్. దీంతో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసే ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.